వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని నువగడ పంచాయతీ బౌండరీలో సర్వే నెంబర్ 48లో అక్రమ గ్రానైట్ త్రవ్వకాలు జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ డిమాండ్ చేశారు. లేని ఎడల స్థానిక గిరిజనులు అక్కడ ఉండే రైతులతో ఉద్యమాన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నారాయణ స్వామి, సిపిఐ కంచిలి మండల కార్యదర్శి జాజిమొగ్గల తరణి, పడుమ వసంతరావు, అలాగే ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐనింటి లోకనాథం, ఏఐవైఎఫ్ నాయకులు ఈశ్వర్, జోగేష్ పాల్గొన్నారు. ఆ సర్వే నంబర్ లో ఒక గ్రానైట్ కొండ ఉంది. ఆ కొండని ఎవరో వ్యక్తులు వచ్చి ఈ కొండని స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ జేసీబీ పెట్టి లెవెల్ చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సర్వే రాళ్ళు తెచ్చి కూడా ఇక్కడ పాతడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ ఉన్న రైతులు చాలామంది జీడి తోట, మాటి తోట, అనేకమైనటువంటి పంటలు వేసుకుంటూ చాలామంది నిరుపేదలైనటువంటి రైతులు ఇక్కడ జీవనోపాధి కోసం జీవనం సాగిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇక్కడ గ్రానైట్ తీయడం వల్ల వీళ్ళు ఉపాధి అనేకమైనటువంటి రైతులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గురైపోతారు. కాబట్టి దయచేసి ఈ కొండని ఎవరు ఏ ఫారెస్ట్ వాళ్ళు ఇస్తున్నారో తెలియదు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఇస్తున్నారో తెలియదు. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఆల్ ఇండియా విద్యా యువజన సంఘం తరఫున మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం.